తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలానికి సంబంధించి టేకి మాచర కోరిమిల్లి గ్రామాలలో ఆయా గ్రామ పంచాయతీల వద్ద అధికారులతో సచివాలయ సిబ్బందితో గ్రామాలలో చేపడుతున్నటువంటి శానిటేషన్ పనులపై ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయా గ్రామాలలో చేసిన శానిటేషన్ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. టేకి మాచర్లలో శానిటేషన్ పై ఎమ్మెల్యే సంతృప్తిని వ్యక్తం చేశారు. మాచర్ల పంచాయతీలో ఎక్కువ స్ప్రేయర్లను ఉపయోగించుకుని మొత్తం గ్రామం అంతా ఒక్కరోజులోనే మందును స్ప్రే చేయించినందున ఎమ్మెల్యే పంచాయతీ అధికారులను అభినందించారు. అయితే కోరిమిల్లి పంచాయతీలో దీనికి విరుద్ధంగా ఉండడంతో అసంతృప్తిని వ్యక్తం చేశారు. అక్కడ శానిటేషన్ పనులు జరగకపోవడంతో పంచాయతీ అధికారులను అడగగా పంచాయతీలో సొమ్ములు లేవని తెలిపారు. దీనిపై జిల్లా పంచాయతీ అధికారికి కోరిమిల్లి పంచాయతీ ఆఫీసు నుండే ఫోన్లో ఫిర్యాదు చేయగా గ్రామానికి స్వయంగా వచ్చి పరిశీలించాలని ఎమ్మెల్యే కోరారు. అంతేకాకుండా కోరిమిల్లి గ్రామంలో మంచినీటి సమస్యలు ఉన్నట్లుగా అక్కడి ప్రజలు తెలియజేశారన్నారు. అనంతరం కపిలేశ్వరపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మరియు మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మాట్లాడుతూ కోరిమిల్లి గ్రామంలో అసలు శానిటేషన్ పనులు జరగడం లేదని, దీనిపై పంచాయతీ అధికారులను అడగగా వారు పంచాయతీలో నిధులు లేవని చెబుతున్నారు కాబట్టి కరోనా వైరస్ ప్రభావం తగ్గే వరకు సదరు గ్రామానికి శానిటేషన్ పనులు చూసుకునేందుకు ఒక మండల అధికారిని నియమించవలసిందిగా ఎంపీడీఓను కోరారు. అంతేకాకుండా సదరు గ్రామంలో మంచినీటి సమస్యలు కూడా ఉన్నట్లుగా ఆయన దృష్టికి వచ్చిందన్నారు. మరి ఈ సందర్భంగా నియోజక ప్రజలందరూ కోరితే దీనికి ఎటువంటి మందులు లేవు కాబట్టి ఇంకా ఖచ్చితంగా అందరూ దీన్ని ఈ లాక్డౌన్ని పాటించాలని చెప్పి మరి అందరికీ నేను సవినీయంగా కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మరి మనం బయట తిరిగి ఇంట్లోకి వచ్చినప్పుడు కానీ లేదా ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ అరగంటకు ఒకసారి మనం మన రెండు చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలని చెప్పి మరి మనకి టీవీల ద్వారా చూపిస్తూ ఉన్నారు. అదే విధానాన్ని అందరూ కూడా పాటించాలి. మరి అంతేకాకుండా ఎవరికైనా మరి విదేశాన్ని చూసిన వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాన్ని చూసిన వాళ్ళు కానీ వాళ్ళందరూ వాళ్ళే స్వచ్ఛందంగా డిపార్ట్మెంట్ అధికారి తెలియజేసి మరి వాళ్ళు వాళ్ళు చెప్పిన సూచనలు అంటే అది వారి ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ కానీ లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వేరే కేంద్రాలు కానీ ఖచ్చితంగా వెళ్ళవలసిన బాధ్యత వారి మీద అందరి మీద ఉంటాయి. కారణం మరి ఒక్కరికి వస్తే ఆ గ్రామం అందరికీ కూడా ఇబ్బందే కాబట్టి, ఆ గ్రామానికే కాదు ఆ ఏరియాకి ఆ జిల్లాకే ఇబ్బంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఎవరికి వారే మరి ఒక స్వీయ నిర్బంధం కింద పెట్టుకుని దీన్ని పాటించాలి. అమెరికా ఇటలీ స్పెయిన్ లాంటి దేశాలు చూస్తూ ఉన్నాం, వేలాది మంది చనిపోతూ ఉన్నారు. మరి 80 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకి అయితే హాస్పిటల్ బెడ్ల ఖాళీ లేక వైద్యాన్ని కూడా అక్కడ జాయిన్ చేసుకున్న పరిస్థితిని మనం టీవీ ద్వారా చూస్తూ ఉన్నాం. కాబట్టి అందరం కూడా మరి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి సూచనని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచనలు కూడా మనం పాటించాలి. మరి ఈరోజు మనం ఈ రేషన్ గురించి మరి కొంత అవగాహన లేక 14వ తారీఖు దాకా ఇస్తున్నప్పటికీ ఇస్తారని చెప్పి అనౌన్స్ చేసినప్పటికీ సరైన ప్రచారం లేక రేపు ఎవరేమో అన్న ఆలోచనతో ఎవరికి వాళ్ళే ముందు రోజు వెళ్ళిపోయి మరి అక్కడ లైన్లో ఉంది ఈ యొక్క ఈ క్వారంటైన్ మరి ఏదైతే ఈ లాక్డౌన్లో మరి మరి మనకి పెట్టారో దాన్ని మనం అమలు దాన్ని మరి తూట్లు పడుస్తూ ఉన్నాం.